మీద సంఘటనలు జరిగితే ప్రతిపక్షం స్పందించాలి, ప్రతిపక్షం మీద సంఘటన నాయకుల మీద సంఘటనలు జరిగినప్పుడు పాలకపక్షం స్పందించాల్సినటువంటి తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పష్టంగా ఉంది. దానికి చిన్న ఉదాహరణ, నైతిక విలువలు కలిగి మానవత్వానికి మరో నిదర్శనంగా నిలిచినటువంటి నాయకుడు జగన్ రాజశేఖర రెడ్డి గారే దానికి ఉదాహరణ. 2003లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకునిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్పందించిన తీరు యావత్ ప్రజానీకం కూడా హర్షించదగిన విధంగా ఉంది. కారణం, సంఘటన జరగటంగానే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వెళ్లి మౌన నిరసన తెలియజేసి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటిది. అది ప్రజాస్వామ్య విలువలను కాపాడే నాయకుని యొక్క నైతిక విలువలను, మానవత్వ విలువలను కాపాడే నాయకుని యొక్క లక్షణం. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, అయినా ఆయన బాధ్యత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్వర్తించారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనలో నువ్వు అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుని మీద సంఘటన జరిగినప్పుడు మీరు ప్రవర్తించిన తీరు నక్కకి నాగలోకానికి పొంతన లేనటువంటి వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మేము ఒకటే అడుగుతున్నాం, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయి అనే దానికి నిదర్శనే మొన్నటి సంఘటన. ఈరోజు రాష్ట్రంలో ఏం ప్రాంతంలోకి వెళ్ళినప్పటికి కూడాను, ఏ మారుమూలకి వెళ్ళినప్పటికి కూడాను ప్రజలు ఒకటే గమనిస్తున్నారు. మొన్న జరిగినటువంటి సంఘటనలో మరి ముఖ్యంగా బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కానివ్వండి, వారి యొక్క సహచరులు కానివ్వండి, ప్రవర్తించిన తీరు సాక్షాత్తు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడి ముఖ్యమంత్రి గారే వాడు వీడని సంప్రదించడం, కొంతమంది నాయకులేమో అవసరం అనుకుంటే తెలుగుదేశం కార్యకర్తలు ఖైమా ఖైమా చేస్తారని చెప్పి అంటాం, కొంతమంది మంత్రులేమో మా దగ్గర పొడవటాలు ఉండటము తీసేయటాలే అని చెప్పేసి అని మాట్లాడటం ఏంటి? అసలు ఓ బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా మనం సమాజానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఈ విధమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాం. మీరు మాట్లాడుతున్న పదాలు భాష వీధి రౌడీలను తలపించే విధంగా ఉన్నాయే కానీ ఓ బాధ్యత కలిగిన ప్రజా నాయకులు మాట్లాడే మాటలు కానే కాదు. ఇలాంటి క్రమంలో ఇవాళ రాష్ట్రం మొత్తం మీద శాంతి పత్రాలు అడుగంటిపోయినాయి. ఎక్కడ చూసినప్పుడు కూడాను అధికారుల మీద దౌర్జన్యాలు, వైసీపీ నాయకులు కార్యకర్తలు అనుకున్న వాళ్ళందరినీ కూడా ఖైమా ఖైమాలు తీసేయటం, భూ కబ్జాలు, ఇసుక దోపిడీ, ఇక అవినీతికైతే పరాకాష్ట అద్దు అదుపు లేకుండా పోయింది. విశాఖపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఇలాంటి ముఖ్యమైన నగరాలలో ఎక్కడ ప్రభుత్వ భూమి, ప్రైవేటు భూములు కూడాను కబ్జా చేసేటటువంటి దౌర్భాగ్య స్థితికి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వం దిగజారిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో సంఘటనలు జరుగుతున్నప్పుడు కూడాను ఎక్కడా కూడాను ఏ ఒక్క సంఘటన మీద కూడా బాధ్యులైనటువంటి వాళ్ళ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవటం లేదు. ఏదో కంటి తుడుపు చర్యగా మీకు అందుబాటులో మీ చెప్పు చేతల్లో ఉండేటువంటి అధికారులతోటి ఒక సిట్ని ఏర్పాటు చేయటం, వారి పేరుతోటి విచారణలు అంటాం, ఆ విచారణ బుట్ట దాఖలాలు చేయటమే జరుగుతుంది. కానీ ఎక్కడా కూడా ఒక సంఘటన మీద లేదా ఒక భూ కబ్జా మీద లేకపోతే ఒక అవినీతి అక్రమ కేసుల మీద ప్రాపర్ వేల విచారణ జరిపి
ఆ విచారణలో దోషులైనటువంటి వ్యక్తుల మీద ఎక్కడా కూడా సరైనటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలే లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి, శాంతి భద్రతలు అధ్వాన్నంగా దిగజారినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా ప్రక్కదోవ పట్టించడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన, ఢిల్లీ పర్యటన వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కలవటం, మోడీ గారేదో ఈయనేదో అన్యాయంగా కేసుల్లో ఇరికించడానికి, అక్రమ కేసులు బనాయించడానికి, లేదనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారంటాం, లేదనుకుంటే మొన్నటి రోజున తెలుగుదేశం ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాన్ని దాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క సమస్యను ప్రేరేపణ చేసి రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారాన్ని కూల్చడానికి కేంద్రం ఏదో ప్రయత్నం చేస్తుందనేటువంటి అభూతమైనటువంటి అబద్దమైన అభద్రతా భావన వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని కల్పనలతోటి దేశంలో అందుబాటులో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి, తద్వారా వాళ్ల వైపు నుంచి నాయుడు గారికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రమాదాన్ని కలపెట్టబోతుంది అనేటువంటి ఒక సంకేతాలను పంపించడానికి చేసిన ప్రయత్నంలో భాగమే నిన్నటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ పర్యటన. ఈ సందర్భంగా మేము ఒకటి అడుగుతున్నాం, ఆయా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయినటువంటి ఈ 4.5 సంవత్సరాల్లో రమారమి 29-30 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు, వెళ్లిన ప్రతిసారి మీకు ఇష్టమైన నాయకులు 4 కలవటం, వాళ్ళకు షాల్వా కప్పటం, లేదంటే ఒక బొకే ఇవ్వటం, లేదనుకుంటే అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి వెంకన్న ప్రసాదాలు ఇవ్వటం, 4 ప్రెస్ మీట్లు పెట్టి రావటం తప్పితే మీ ఢిల్లీ పర్యటన ద్వారా రాష్ట్రానికి వనగూడినటువంటి ప్రయోజనాలు ఏమిటి? మేము వైసీపీతో స్పష్టంగా అడుగుతున్నాం. 29-30 సార్లు ఢిల్లీ వెళ్లారు, మీ ఢిల్లీ పర్యటనలో ఎప్పుడైనా కానీ మరి ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించవలసినటువంటి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో పురోగమనంలో ముందుగా ప్రయాణం చేయడానికి అవసరమైనటువంటి ప్రధానమైన హామీ ఏదైతే ఉందో ప్రత్యేక హోదాను సాధించే విషయంలో మీరు ఏ రోజైనా కానీ ఇవాళ మీకేదో ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఒక అభద్రతా భావంతో దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులందరి దగ్గరికి వెళ్లి మీ కళ్ళబొల్లి కబుర్లతోటి మీ కన్నీటి చుక్కలతోటి వారిని అందరూ ఏకం చేయడానికి ఏ విధంగా అయితే మీరు ప్రయత్నం చేస్తున్నారో అదే విధమైన ప్రయత్నం గతంలో రాష్ట్ర భవిష్యత్తుతో ముడిపడినటువంటి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇదే విధంగా అన్ని పార్టీల వాళ్ళని ఒక తాటిపై తీసుకొచ్చి ఏపీకి అన్యాయం జరుగుతుంది, మీరు మాకు అండగా నిలబడి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో మీరు ఎందుకు మీరు సహకరించండి అనేటువంటి ప్రయత్నాన్ని ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయారని మేము ప్రశ్నిస్తున్నాం. 4.5 సంవత్సరాలు కలిసి కాపురం చేశారు, అటు బీజేపీ ఇటు మీరు కలిసి ఇచ్చినటువంటి స్పష్టమైన హామీ అది, ఆ హామీని గాలికి వదిలేశారు. మీరు కలిసి ఉన్నప్పుడేమో ఒక మాట, విడిపోయిన తర్వాత మీరు ఒక మాట, ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడలేకపోతున్నాడు, రేపు మాట్లాడింది ఇల్లుని మాట్లాడుతున్నాడు, రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, ఈయన మధ్యస్థిమితి ఏమైనా బ్యాలెన్స్ తప్పుతుందా అని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఎందుకంటే సహజంగానే మీ కుటుంబంలో ఆ మతి మరుపు అనేటువంటిది, మతి స్థిమితం తప్పడం అనేటువంటి ఒక నానుడేది ఉందనేటువంటిది కూడా అంటున్నారు. సాక్షాత్తు దానికి సంబంధించి మీ సోదరుల యొక్క ప్రవర్తన యొక్క తీరుతెన్లే అని చెప్పేసి అంటున్నారు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ గురించి ఇక్కడ మనం సంబోధించాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలని ఫణంగా పెట్టి
మీ స్వార్థ రాజకీయాలకి అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారనే దానికి చిన్న ఉదాహరణ. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.